నమస్కారం, కేడిస్టల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలో ఘనంగా జ్యోతి బాపుల జయంతి వేడుకలు. పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ శరత్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి. దేవునపల్లి గ్రామాన్ని కంటోన్మెంట్ గా ప్రకటించిన పోలీసులు, పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో బ్యారికేడ్ల ఏర్పాటు. గ్రామంలో పర్యటించిన కలెక్టర్. మున్సిపల్ కార్మికులకు అల్పాహారం అందజేసిన చైర్మన్ నిట్టు జాహ్నవి. పేదలకు, పోలీసులకు పులిహోర ప్యాకెట్లు అందజేస్తున్న తాడుపల్లి మండల జర్నలిస్టులు. రైతును బలిగొన్న సోలార్ విద్యుత్ వైరు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలు సాదాసీదాగా జరిగాయి. ఆర్పాటాలు లేకుండా పులే చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలు జరిపారు. పులే సేవలను కొనియాడారు. కామారెడ్డి పట్టణంలోని తన నివాసంలో జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పూలమాల వేసి నివాళులర్పించారు. పూలే జీవితం ఎందరికో ఆదర్శమని చెప్పారు. ఆయన జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ముజీబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టి వేణుగోపాలరావు, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలను అధికారికంగా జరిపారు. జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందన్లాల్ పవార్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శైలజ, డిఎస్పో మమత, ప్రజా సంఘాల నాయకులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి దీనస్థితిలో ఉన్న పలువురు పేదలకు ఆపన్నహస్తం అందించడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. వారికి తోచిన సహాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తున్నారు. అన్నం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ విప్ నివాసం వద్ద దాక్షాయణి సిండికేట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సుమారు 50,000 విలువల సరుకులను ప్రభుత్వ విప్ గంప గోధన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సిండికేట్ ప్రతినిధులు ముప్పారపు ఆనంద్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పారిశుద్ధ పనులు నిర్వర్తిస్తూ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ కార్మికులకు ధర్మజ్యోతి ఆధ్వర్యంలో అల్పాహారాన్ని అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి చేతుల మీదుగా మున్సిపల్లో పనిచేస్తున్న 350 మంది కార్మికులకు ఈ అల్పాహారాన్ని అందజేశారు. సందర్భంగా వారిని చైర్పర్సన్ అభినందించారు. అల్పాహారం ఇవ్వాలి అని సంకల్పించి ఈరోజు 4వ రోజు ఇవన్నీ శుభ్రతను ఎంత దూరంగా చేస్తూ ఉంటే అది అంత మనకు అనారోగ్యం అవుతుందని ప్రధానమంత్రి గారు తాను గడ్డి ఎక్కినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. స్వచ్ఛ భారత్ అని చెప్పి ఎన్నో చోట్ల రాయిస్తూ ఉన్నారు.
కామారెడ్డి పట్టణంలో ఛత్రపతి సేన ఆధ్వర్యంలో పేదలకు భోజన ప్యాకెట్లను అందజేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న పేదలకు యాచకులకు భోజనాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి సేన సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవంపల్లి గ్రామాన్ని పోలీసులు కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు. గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు. ఆ గ్రామంలో కలెక్టర్ పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పర్యటించారు. గ్రామాన్ని కంటోన్మెంట్ పరిధిలోకి తేవడంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కరోనా పాజిటివ్ నమోదైన వ్యక్తి ఇంటి నుంచి 300 మీటర్ల మేర రోడ్డును దిగ్బంధించారు. ప్రజలు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులను గ్రామానికి రానియడం లేదు. జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ కంటోన్మెంట్ ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సర్వే వివరాలు ఆశా వర్కర్లు వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్గా ప్రకటించి ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 4 కంటోన్మెంట్ ప్రాంతాలు ఉన్నాయన్నారు. బాన్స్వాడలో 3, దేవన్పల్లిలో 1 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఇంటి నుంచి ఒకరు కూడా బయటకు రావద్దని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, తద్వారా కరోనాను అరికట్టవచ్చని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనకు జిల్లాలో 10 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ 10 పాజిటివ్ కేసుల్లో 1 కామారెడ్డిలో ఉంది. మిగతా 9 పాజిటివ్ కేసులు మనకు బాన్స్వాడ 3 కాలనీస్లు ఉన్నాయి. మదీనా, అరాఫత్ కాలనీ, టీచర్స్ కాలనీ. ఇక్కడికి వచ్చేసరికి కరీంనగర్లో దేవన్పల్లిలో ఉంది. సో అది ఆల్రెడీ మనకు మల్లయ్య గారు ఆల్రెడీ హైదరాబాద్ నుంచే రిఫర్ అయ్యారు. సో వాళ్ళకి ఎలాంటి హిస్టరీ లేదు, కానీ మరి పాజిటివ్ కేసు కాబట్టి ఇంకా ఎక్కడైనా ఆయన స్ప్రెడ్ చేసి ఉన్నా ఏం చేసినా ఈ 2-3 మీటర్స్ ఇటు 3 మీటర్స్ వాళ్ళ ఇంటి నుంచి ఆ ఏరియా మొత్తం కంటైన్మెంట్ జోన్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వీళ్ళే కాకుండా మొత్తం మున్సిపాలిటీ ఉన్న ప్రజలు, జిల్లాలో ఉన్న ప్రజలు లాక్డౌన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అదే స్పిరిట్ కూడా కంటిన్యూ చేయాలి. సో అది కాబట్టి అదే కాకుండా ఈ కంటైన్మెంట్లో ఏరియాలో ఉన్నా కూడా ఈ క్లస్టర్లో ఇంకా జాగ్రత్తలు పాటించాలి. సో వాళ్ళందరూ వారింటికే పరిమితం కావాలి. సో అప్పుడే ఖచ్చితంగా ఈ కరోనాని మనం నివారణ చేయడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన బ్యారికేడింగ్ చేయటం జరిగింది. అదేవిధంగా వారికి వెజిటేబుల్స్ కానీ ఇతరితర కిరాణా సరుకులు కావాలన్నా కూడా వెంటనే మేము ఇక్కడ మొబైల్ ద్వారా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. డోర్ డెలివరీ కూడా చేస్తాం. సో ప్రతి ఒక్కరూ ఏదైతే జిల్లా యంత్రాంగం చెప్పే సూచనలు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ ఆరోగ్య శాఖ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ, ఇతర మున్సిపల్ శాఖ వాళ్ళు కానీ, పోలీస్ శాఖ వాళ్ళు కానీ, రెవెన్యూ శాఖ వాళ్ళు కానీ అయితే సూచనలు ఇస్తారో దయచేసి అందరూ పాటించాలి. ఇది మనం అందరం కలిసి దీని మీద కట్టుదిట్టంగా ఉండి, మరి దీన్ని పారద్రోహాలు కాబట్టి మరి అన్ని చర్యలు మేము తీసుకుంటా ఉన్నాం. దయచేసి మీరందరూ మరి సోషల్ డిస్టెన్సింగ్కి సామాజిక దూరం పాటిస్తూ మరి ఈ కరోనా మహమ్మారిని మనం పారదొల్లే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలి. ఎక్కడ కానీ అలసత్వం వహిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా యాక్షన్ కూడా తీసుకుంటాం.
సో దయచేసి ముఖ్యంగా ప్రతి ఇంటి పెద్ద మనుషులు, ప్రతి ఇంటి కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెద్ద మనుషులు కానీ వారి వారి పిల్లల్ని కానీ వారి కుటుంబీకుల్ని రక్షణ చేసుకునే బాధ్యత వాళ్ళకు ఉంది. సో వారు వారి ఇంటికే పరిమితం అవ్వాలి. ఆయన వారి కుటుంబీకులు కూడా అన్ని జాగ్రత్తలు పాటించే విధంగా చూడాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. మాస్క్ మీద స్వయం సహాయక సంఘాలకు కూడా చెప్పినాం. అండ్ ఇంటిలో ఎవరైనా ఉంటే వాళ్ళు మామూలుగా కూడా కుట్టుకొని మాస్క్ ధరించవచ్చు. ఈ మాస్కులు కూడా ఇతర నాలుగైదు రకాల క్లాత్ గుడ్డల్ని తీసుకొని డ్రెస్ కోడ్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. అంటే వాళ్ళకు ఒకటే కలర్ కాకుండా నాలుగైదు కలర్లు పెట్టుకొని సో ఆ విధంగా దాన్ని వాష్ చేసుకుంటూ ఎప్పుడు వాడుకోవాలి. సో ఖచ్చితంగా మాస్క్ అనేది ఖచ్చితంగా తప్పనిసరి చేయాలి. చాలా దేశాల్లో మాస్క్ ధరించడం వల్ల తగ్గినాయి కూడా. సో అలాంటిది మన రాష్ట్రం కూడా మనకు దీని మీద గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినారు. సో ఇది ఒక పెద్ద ఆయుధంగా మనకు పనికొస్తుంది, మనకు రాకుండా ఉండటానికి. ఈవెన్ కుటుంబంలో కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించలేని వాళ్ళు, అంటే ఇంట్లో చాలా ఇరుకుగా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఎవరి దగ్గర 14 రోజుల తర్వాత కానీ బయటపడదు. సో కాబట్టి పొరపాటున ఎవరికున్నా కానీ మనకు రాకుండా ఉండాలంటే అది మీ కుటుంబీకులకు రక్షణ చేసుకున్న మాస్క్ చాలా ఖచ్చితంగా చేసుకోవాలి. సో అదే కాకుండా మరి ప్రతి ఒక్క వ్యక్తిగత శుభ్రత, మీ ఇంటి శుభ్రత, మీ ఇంటి పరిసరాల శుభ్రత కూడా మరి జాగ్రత్తగా మీరు అన్నీ అవలంబించి మరి కరోనా మహమ్మారిని తొలగించే విధంగా మరి పోయే విధంగా ప్రతి ఒక్కరూ సహకారం ఇవ్వాలి. ఏదైతే సహకారం స్ఫూర్తి ఇప్పటివరకు ఇస్తున్నారో మరి ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడైతే మీకు అందరికీ తెలుసు, చాలా ఇప్పుడు ఎవరైనా దగ్గు జ్వరం కానీ ఇలాంటి లక్షణాలు, ముఖ్యంగా శ్వాస సంబంధించిన ఏమైనా విషయాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మా మెడికల్ టీమ్ చెప్పండి. అండ్ వాటి ఇమ్మీడియట్గా ఈ లక్షణాలు ఉన్నాయా వేరే లక్షణాలు టెస్ట్ చేసి మరి ఐసోలేషన్ వార్డ్స్ కూడా మనం ఏర్పాటు చేసినాం. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నాయి, అన్ని హాస్పిటల్స్లో ఉన్నాయి. సో వాళ్ళని సరియైన చికిత్స చేసి తర్వాత వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఎలాంటి దానికి మీరు అనుమానం చెందే అవసరం లేదు. అలాంటి లక్షణాలు ఉంటే దయచేసి ముందే చెప్తే ఇంకొకరికి పాకకుండా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్స్ కానీ మెడికల్ ఆఫీసర్స్ నంబర్స్ కానీ మరి ఈ కంటోన్మెంట్ ఏరియాలో చెప్పడం జరిగింది. అండ్ జిల్లా స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కంట్రోల్ రూమ్ నంబర్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరి దీంట్లో సహకారం ఇచ్చి మరి దీన్ని కరోనాని నివారించే దిశలో మరి మీరందరూ సహకారం ఇస్తారని మనసారా కోరుకుంటూ మరి కంటోన్మెంట్ ఏరియా మరి ఖచ్చితంగా దాంట్లో ఉన్న ప్రజలు ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారు. కామారెడ్డి పట్టణంలోని 31వ వార్డులో కౌన్సిలర్ పాక జ్ఞానేశ్వరి ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేపట్టారు. ఫైర్ ఇంజిన్ ద్వారా వార్డులో గల రహదారితో పాటు ఇళ్లకు కూడా స్ప్రే చేపట్టారు. కరోనా వైరస్ నివారణ కోసం పలు వార్డులలో ఈ స్ప్రే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఆ గ్రామంలో స్వీయ నిర్బంధం పక్కాగా అమలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావడం లేదు. మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జాక్రన్పల్లి మండల కేంద్రం అది. ఆ గ్రామంలో పంచాయతీ పాలక వర్గం కరోనా లాక్డౌన్ నిబంధనలు పక్కగా అమలు చేస్తోంది. గ్రామానికి వచ్చే ఎంట్రెన్స్ వద్ద తాడుతో కట్టి బయటకు వారు లోపలికి, గ్రామం నుంచి బయటకు రాకుండా చేస్తున్నారు. కరోనా నిబంధనలు పక్కగా పాటించాలని ప్రజలకు వివరిస్తున్నారు. మహమ్మారిని తరిమి కొట్టడానికి తాము స్వీయ నిర్బంధాన్ని కొనసాగిస్తున్నామని గ్రామ సర్పంచ్ తెలిపారు. కరోనా వైరస్ ఏదైతే ప్రభుత్వము మన కేంద్రము ఆదేశాల మేరకు లాక్డౌన్ ఎప్పటిదాకా పొడిగిస్తారో ఎప్పుడు ఎత్తేస్తారో అప్పటిదాకా మా జక్రాంపల్లి ఎడ్యుకేటర్ మండల కేంద్రంలో ఇట్లనే కొనసాగుతుంది. మా గ్రామ ప్రజలు అందరూ మాకు సహకరించాలా. ఈరోజు చూస్తే బ్రహ్మాండంగా ప్రొద్దున 6 గంటల నుంచి మేము అక్కడ గల్లీ గల్లీకి అక్కడక్కడ నిల్చుండడం జరుగుతుంది. అందరూ ఇళ్లలోనే వండుకుంటా ఇళ్లలోనే ఉంటారు కాబట్టి ఎవరుసుగా బయటకు వస్తలేరు. ఇట్లనే మనం కొనసాగాల. ఈ కరోనా వైరస్ను అరికడదామని చెప్పేసి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.
హెడ్క్వార్టర్లో కర్ఫ్యూ ప్రొద్దున 6 గంటల నుంచి రేపు ప్రొద్దున 6 గంటలకు కొనసాగిస్తుంది. కాబట్టి ఎవరైనా అని నిత్యావసర వస్తువులు మా ఫోన్ నంబర్ నేను ఇస్తాను. ఏమన్నా వస్తువులు కావాలనుకుంటే మా వాలంటీర్స్ 20 మంది ఉన్నారు, మాకు ఫోన్ చేస్తే మేము ఇంటికి చేరుతాము, ఇంటికి పంపిస్తాము. మీరు అందరు కలిసి నాకు సహకరిస్తే ఈ వీడిసి సభ్యులు కానీ, మా వాలంటీర్స్ కానీ, మా ఎంపీడీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, మా అందరూ మాకు యూత్ సభ్యులు కానీ మాకు అందరూ సహకరిస్తారు. కాబట్టి ఇట్లనే కొనసాగాలని చెప్పేసి జక్రం పిల్లలు ఒక్కరోజు కర్ఫ్యూ ఈరోజు ప్రొద్దున 6 గంటల నుంచి రేపు ప్రొద్దున 6 గంటల వరకు 24 అవర్స్ మేము కర్ఫ్యూ స్పెషల్గా విధించబడింది. కాబట్టి ప్రతి శనివారము ఇట్లనే కొనసాగుతుందని చెప్పేసి నా యొక్క మనవి. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వార్తలు సేకరించడంలోనే కాదు సామాజిక సేవలో కూడా జర్నలిస్టులు ముందుంటారని నిరూపిస్తున్నారు కొందరు విలేకరులు. చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నా తమ వంతు సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు, పేదలకు, ఇతరులకు ఆహార ప్యాకెట్లను అందజేస్తూ తోచిన సహకారాన్ని అందజేస్తున్నారు. తాడ్వై మండలానికి చెందిన కొందరు విలేకరులు కరోనా సందర్భంగా పలువురు పేదలకు, యాచకులకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేపట్టారు. మండలంలోని కృష్ణాజీవాడి గ్రామంలో వాహనాలు తనిఖీ చేపడుతున్న పోలీస్ సిబ్బందికి సిఐ వెంకట్, ఎస్ఐ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో మీడియా పాత్ర చాలా గొప్పదని చెప్పారు. ప్రజలకు ధైర్యం కల్పిస్తూ వారిలో భరోసా నింపడానికి మీడియా తమ కథనాలు అందిస్తోందని చెప్పారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని సూచించారు. అనంతరం జంగంపల్లి బైపాస్ రహదారిపై రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే వారికి ఇతరులకు పులిహోర ప్యాకెట్లను అందజేశారు. అలాగే కామారెడ్డి పట్టణంలోని సిఎస్ఐ గ్రౌండ్ వద్ద గల యాచకులకు భోజన ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో దీనస్థితిలో ఉన్న వారికి తమ వంతు సహాయం అందించాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ పులిహోర ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కరోనా సమయంలో పోలీసులు, వైద్యులు, ఇతర అధికారులతో సమానంగా ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా విలేకరులు కూడా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. అలాంటి విలేకరులకు కనీస వేతనాలు కూడా లేవని తెలిపారు. మీడియా, పత్రికా జర్నలిస్టులకు ప్రభుత్వం నిత్యసర సరుకులు అందించాలని, ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో కే డిజిటల్ ఛానల్ రిపోర్టర్ ప్రవీణ్ రెడ్డి, నవ తెలంగాణ రిపోర్టర్ సాయిబాబా, ధ్వని రిపోర్టర్ రంజిత్, వార్తా రిపోర్టర్ కిషోర్, వెలుగు దినపత్రిక రిపోర్టర్ కృష్ణ చైతన్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో కానీ ప్రపంచంలో కానీ COVID-19 మహమ్మారి విజృంభించి ప్రజలందరినీ అస్తవ్యస్తలుగా చేయడం జరిగింది. దాంట్లో దృష్టి పెట్టుకుని మన గవర్నమెంట్ లాక్డౌన్ అనేది ప్రకటించింది. కాబట్టి ప్రజలందరూ దయచేసి ఆ లాక్డౌన్ అని చెప్పేసి ఏదో పనిష్మెంట్ కింద కాదు, ఇది మన ప్రజా సేవ కోసము, మన ఆరోగ్య రీత్యా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి అందరూ కోరుతున్నాము, ధన్యవాదం. అదేవిధంగా ఈరోజు తాడవాయి గ్రామానికి సంబంధించినటువంటి పత్రికా మిత్రులందరూ మా పోలీస్ డిపార్ట్మెంట్ రోడ్డు మీద చేస్తున్నటువంటిది చూసి దాహం తీర్చడం కోసం వాళ్ళ వంతు సహాయ సహకారం నిమిత్తము దాహం తీర్చడం కోసం వాటర్, అదేవిధంగా భోజన సౌకర్యాలు కల్పించినటువంటి పత్రికా విలేకరుల బృందానికి అందరికీ ధన్యవాదాలు. నా పేరు కృష్ణ చైతన్య, మేము తాడవాయి రిపోర్టర్, తాడవాయి జర్నలిస్టులం. మేము మా జర్నలిస్ట్ తరపు నుంచి ఈరోజు COVID-19 కారణంగా ఈరోజు చాలామంది దీనావస్థలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని మేము గ్రహించి మా తరఫున మాకు తోచినంత సహాయంగా ఈరోజు పులిహోర పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ళు మేము వాళ్ళకి డొనేట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మీకు తెలియని విషయం ఏంటంటే సమాజంలో చాలామంది ఉన్నారు, చాలామంది చాలా ఉన్నవాళ్ళు ఉండడం రక్షించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మానవత చాటుకోవాలని కోరుకుంటున్నాను. పనిచేస్తున్న వాళ్ళు ఒక మీడియా ఉంది, ఈ మీడియానే అటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ మర్చిపోతున్నాయి. వీళ్ళు వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి రోడ్లపైకి వచ్చి జరుగుతున్న మొత్తం ప్రచారాన్ని అటు మీడియా, అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు తెలియజేస్తున్న ఈ మీడియా సోదరులు లేకుంటున్నాం. ఎందుకంటే మీడియా లేనిది ఈరోజు ఇది ఏది లేదు. ఈ COVID-19 అని ఒకటి ఉండదని విషయం కూడా ఓన్లీ మీడియా ద్వారానే తెలిసింది. అంత ప్రపంచానికి మీడియా ద్వారానే ఈ COVID-19 దీని యొక్క ప్రభావం ఏందనేది ఓన్లీ కోడి COVID-19 దీని మీడియా ద్వారానే తెలిసింది. కాబట్టి
మీడియా సోదరులు కూడా ఆదుకోవాలి. ఎందుకంటే మీడియా సోదరులు గుర్తించాలి, వీళ్ళకు కూడా ఎక్స్గ్రేషన్ కల్పించాలి మీడియా వాళ్ళకు కూడా, అర్థమైందా? ప్లస్ వీళ్ళకు కూడా తోచినంత సాయం కంపల్సరిగా చేయాలని ఈ మధ్య సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రపంచానికి గడగడలాడిస్తున్న ఈ COVID-19 అనే ఒక ప్రాణాంతకమైన వ్యాధి ఉందని ఇది ప్రజలందరూ ప్రపంచానికి తెలియజేసింది మీడియా, అర్థమైందా? ప్రజల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వాళ్ళ ప్రాణాలను రక్షించడానికి కావాల్సిన సహకారం అంది. ఈ సందర్భంగా తెలియని విషయం ఏంటనగా, సమాజంలో రిపోర్టర్ అనే వారి పాత్ర చాలా కీలకమైన పాత్ర. కానీ వ్యక్తిగతంగా రిపోర్టర్ జీవితం చూస్తే చాలా దీనస్థితిలో ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళకు సంస్థల నుంచి మాకు సంస్థల నుంచి సరైన జీతం. ఈ కరోనా వైరస్ సందర్భంలో ఈ రిపోర్టర్ల యొక్క కుటుంబాలు గడవాలి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సందర్భం కోరుతున్నాము. ఎందుకంటే మీడియా లేని చాలా దీనస్థితిలో ఉంటాడు, అర్థమైందా? అయినా సరే తను ఎప్పుడు పైకి నవ్వుతూనే ఉంటాడు. తను ఏంటంటే సమాజం కోసమే పనిచేస్తాడు, సమాజ కృషి కోసం పనిచేస్తాడు, తన కుటుంబం గురించి పట్టించుకోడు. అసలు ఆయనకు ఉన్నా లేకున్నా ఉన్నట్టే ఉంటాడు, అదే రిపోర్టర్ స్థితిలో ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి శాలరీస్ ఉండవు, అర్థమైందా? వీళ్ళు కేవలం ఒక ప్రజాసేవ అనే ఒక దృక్పథంతో పనిచేస్తారు, అర్థమైందా? కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకోవాలి, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి. ప్లస్ వీళ్ళకు ఎందుకంటే వీళ్ళు COVID-19 కూడా లెక్క చేయకుండా ఇప్పుడు సొసైటీలో తిరిగి వార్త స్వీకరించి అటు ప్రపంచానికి చాటు చెప్తున్నారు. ఈ ప్రతి విషయం కిషోర్ తాడవాయి మండల్ వార్తా రిపోర్టర్. కరోనా వైరస్కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ కూడా పోరాడుతున్నాయి. కాకపోతే అందులో ముఖ్యంగా మన భారతదేశం గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచ దేశాలన్నీ గడగడలాడినప్పటికి కూడా మన భారతదేశం ఇప్పటికీ 130 కోట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక తాటి మీద, ఏకతాటి మీద నిలబడి ఈ కరోనాను ఎదుర్కోవడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ముందు చూపు ఎవరిదంటే మన ప్రధానమంత్రి గారు మరియు మన రాష్ట్ర పాలకులు కేసీఆర్ గారు, అలాగే ఇంకోటి పోలీసులు డాక్టర్లు వీళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తూ మన అందరికీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నారు. వ్యవసాయ భూమిలో కోతుల బెడద కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు రైతు ప్రాణం తీసింది. విద్యుత్ వైర్ను చూడకుండా వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. దాంతో ఆ రైతు ఇంట్లో విషాదం నెలకొంది. తాడవి మండల కేంద్రం చెందిన పుల్లూరి సంగయ్య వెంకట్రామరెడ్డి వ్యవసాయ భూమిలో పనిచేస్తుంటాడు. రోజు మాదిరిగానే పనికి వెళ్లిన సంగయ్య ఉల్లిగడ్డలను కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న సోలార్ విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలం చేరుకుని బోర్న వెలిపించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రంలో ఘనంగా జ్యోతి బాపులే జయంతి వేడుకలు. పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ శరత్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి. దేవునపల్లి గ్రామాన్ని కంటోన్మెంట్ గా ప్రకటించిన పోలీసులు, పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో బ్యారికేడ్ల ఏర్పాటు, గ్రామంలో పర్యటించిన కలెక్టర్. మున్సిపల్ కార్మికులకు అల్పాహారం అందజేసిన చైర్మన్ నిట్టు జాహ్నవి. పేదలకు, పోలీసులకు పులిహోర ప్యాకెట్లు అందజేస్తున్న తాడుపల్లి మండల జర్నలిస్టులు. రైతును బలిగొన్న సోలార్ విద్యుత్ వైరు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి వాల్టి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేడెస్టల్.